గుడిలోకి సరే మహిళల్ని ఈ గుట్టపై అడిగే పెట్టనివ్వరు. అబ్బే, శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఏమీ లేదు. గతంలో రాజకుటుంబాల మహిళలు కూడా దర్శించుకునేవారు అని కోర్టులో చెబుతూ ఉంటుంది. గుడి బోర్డు మాత్రం సాంప్రదాయాలను గౌరవించి పరిరక్షించేందుకు 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న వారిని అనుమతించేది లేదని భీష్మిస్తుంది. గుడికొచ్చే మహిళలు వయస్సు ధృవీకరణ పత్రం తెచ్చుకోవాల్సిందని ఉరుముతుంది. దొంగతనంగా 260 మంది అనుమతించబడని వయస్సున్న మహిళలు దర్శనం కోసం వస్తే పట్టుకుని వెనక్కి పంపించినట్లు కూడా బోర్డు గర్వంగా చెబుతుంది. అటు శని సింగణాపూర్ శనీశ్వరుడి గుడిలోకి మహిళల ప్రవేశంపై ఆ మధ్య జరిగిన గొడవలు ఆందోళనలు గట్ర తెలిసిందే. కేరళలోనే ఓ పర్వత శిఖరంపైకి ఇప్పటికీ మహిళలకు ప్రవేశం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిషేధం ఏమీ లేదు కదా అంటూ ఆశ్చర్యాన్ని నటిస్తూ ఉంటుంది. ఆ కథేంటో ఒకసారి చూసినట్లయితే, పశ్చిమ కనుమలకు సంబంధించి కేరళలోకెల్లా 2 ఎత్తైన పర్వత శిఖరం. దట్టమైన అడవులు, జలపాతాలు, వాగులు, వంకలు, రాళ్ళు, వన్యజీవులు, ఎత్తైన టెరేన్. ఏటా వేలాది మంది ట్రెక్కింగ్కు వెళుతూ ఉంటారు. అందులో చాలామంది ఆ శిఖర యాత్రను ఆధ్యాత్మిక యాత్రగా కూడా పరిగణిస్తారు. అగస్త్యమాల యాత్ర అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని పెప్పర ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉండే ఈ ట్రెక్కింగ్కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 3 పగళ్లు 2 రాత్రుల పాటు సాగే ట్రెక్కింగ్కు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తుంది. అభయారణ్యం జీవ వైవిధ్య పరిరక్షణ జోన్ కాబట్టి కేవలం జనవరిలో కొద్ది రోజులే ఈ యాత్రకు అనుమతిస్తారు. అయితే అనేక మంది మహిళలు కూడా ఈ యాత్ర కోసం దరఖాస్తు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా కేవలం రోజుకు 100 మందికి మాత్రమే పర్మిట్ ఇస్తుంది. మహిళలకైతే అధిరుమల వరకే అనుమతి. అది బేస్ స్టేషన్ అన్నమాట. ఒక పర్వత శిఖరంపైకి వెళ్లడానికి లింగ వివక్ష ఏంటంటూ కొంతకాలంగా మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి, ఆందోళనలు చేస్తున్నాయి, సదస్సులు పెడుతున్నాయి, నిరసిస్తున్నాయి. గత ఏడాది ప్రభుత్వం ఏమన్నదంటే, క్రూర మృగాలుంటాయి, రక్షణ ఏర్పాట్లు కావాలి, సరిపడా రెస్ట్ రూమ్స్, టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించాల్సి ఉంటుంది, అవన్నింటికీ కేంద్రం అనుమతి కావాలి, పైగా ట్రెక్కింగ్లో పురుషులతో పోలిస్తే మహిళల కష్టాలు ప్రయాస ఎక్కువ, అందుకని మహిళలను మరీ ఎత్తైన అగస్త్య కూటంపైకి వెళ్లడానికి ప్రోత్సహించడం లేదు. ఇక ప్రభుత్వం వినేటట్టు లేదని కొన్ని సంఘాలు హైకోర్టుకి ఎక్కాయి. నిజానికి ఆ తీర్పు రావాల్సి ఉంది. సరే, ఆ తీర్పు ఏమొస్తుందనేది వేచి చూద్దాం. కానీ ఈలోపు అటవీశాఖ అధికారులు ఓ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ట్రెక్కింగ్ కోసం ఔత్సాహికులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మహిళలకు అనుమతి లేదనేది దాని సారాంశం. దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ దరఖాస్తులకు శుక్రవారం ఉదయమే చివరి గడువు. అంటే ఈసారి కోర్టు ఏం చెప్పబోతున్నది అని తేలకముందే ప్రభుత్వం మహిళలకు నో ఎంట్రీ అనే తన పద్ధతిని కొనసాగించేసిందన్నమాట. సో అధికారికంగా బ్యాన్ అని ఒప్పుకోరు, అలాగని అనుమతించరన్నమాట. నిజానికి ఈ పర్వత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు కూడా సదరు అగస్త్య కూటంపైకి మహిళల్ని అనుమతించేది లేదంటూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకయ్యా అంటే, మా సాంప్రదాయాలు ఒప్పుకోవంటున్నారు. వాళ్ళు కూడా హైకోర్టుకి ఎక్కారు. కేరళ అటవీ మంత్రి రాజును ఇదే అడిగితే, అవునా నిజమా, ఆడవాళ్లను అనుమతించకపోవడం ఏంటి, నిషేధం ఏమీ లేదే, బహుశా సాంకేతిక తప్పిదం అయి ఉంటుంది, మా ప్రభుత్వం అయితే మహిళల పట్ల ఈ యాత్ర విషయంలో ఏ వివక్షమో చూపించడం లేదు, ఏం జరిగిందో నేను కనుక్కుంటాను అంటూ విలేకరులకు సమాధానాన్ని తనదైన రీతిలో దాటేశాడు. ఇంతకీ ఆ అగస్త్య కూటం ఆధ్యాత్మిక విశిష్టత చెప్పనేలేదు కదూ. సప్తర్షులలో ఒకడైన అగస్త్యుడు ఇక్కడే తపస్సు చేసుకునేవాడని ప్రతీతి. ఆ పర్వత శిఖరంపై ఆయన విగ్రహం కూడా ఉంది, దానికి పూజలు చేస్తారు.